బాధుడు కార్యక్రమం కింద ఇప్పుడు మా తమ్ముడు చెప్తున్న దంచుడు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా మీ ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా ఆదాయం పెరిగిందా మీకు ఒక పక్కన ఆదాయం పెరగలేదు ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాగా పెరిగాయా మామూలుగా పెరిగాయా బాగా పెరిగాయి నిజమేనా బాగా పెరిగాయని చేతులపైకి ఎత్తండి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెరగలేదు అనేవాళ్ళున్నారా ఉంటే చెప్పండి వాళ్ళ మాట అనుకుంటున్నా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉంటే వాళ్ళకి రహస్యంగా ఏమైనా నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయా రైతు ధాన్యం ఏమైనా కొంటున్నారా వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా తమ్ముళ్ళు ఒక అవకాశం ఒక్క ఛాన్స్ అడిగాడా లేదా మీరందరూ మాయలో పడ్డారా లేదా ఒక్క ఛాన్స్ అంటే ఇక్కడ మీడియాలో కష్టమా మీరంతా కూడా ఆ రోజు ఒకటే ఆలోచించారు ఏదో ఒక ఛాన్స్ అడిగాడు అంతమరపు రాజశేఖర్ రెడ్డి చూశాం ఈయన కూడా చూద్దామని అందరూ ఓట్లేశారు 152 సీట్లు గెలిపించారు నేను అడుగుతున్నా 152 సీట్లతో జగన్మోహన్ రెడ్డికి మదవెక్కింది ముందుగానే కోతి కళ్ళు తాగినప్పుడు అదే మరి ముళ్ళు కొట్టినప్పుడు ఎంత ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు మీరు ఒకసారి ఆలోచించండి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేశారా లేదా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారా లేదా రవి మీద కేసులు పెట్టారా లేదా ఎందుకు తమ్ముళ్ళు ఏం తప్పు చేశావా భయభ్రాంతులు చేయడానికి నా మీద కేసులు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంతేకాదు మా ఇంటి మీద దాడి చేశాడు ఏవైతే డ్రగ్స్ అన్ని వచ్చాయి గంజాయి ఉందని గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ దేవాలయం పైన ప్రజల దేవాలయం తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేశారు అదే కాకుండా అసెంబ్లీలో ఈరోజు ఒకసారి చూస్తే అసెంబ్లీలో నన్ను అవమానం చేయడం పర్వాలేదు భరించాను మా కుటుంబాన్ని కూడా అవమానం చేసే పరిస్థితికి వచ్చాడు నేను ఆ రోజు చెప్పాను ఇది శాసనసభ కాదు ఇది కౌరవ సభ ఈ కౌరవాల్ని వధించి ధర్మాన్ని పరిరక్షించి మళ్ళా గౌరవ సభకు వస్తారని సవాలు వేశారా ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చాను ఏ నేను భయపడతానా ఇలాంటి వాళ్ళకి రౌడీల్ని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ముఠా నాయకులను అణిచివేశాం తీవ్రవాదులపైన పోరాడాను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేటప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో 2003లో నా మీద క్లేమోర్ మైన్స్ వేస్తే సాక్షాత్తు 25 వేస్తే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు నేను తప్పు చేయలేదు కాబట్టి కాపాడాడు ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అని నన్ను కాపాడాడని అనుకుంటున్నా ఇంకో పక్క మత సామరస్యాన్ని కాపాడి హైదరాబాద్ లో మత విద్వేషాలు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇప్పుడు నేను చూస్తున్నా ఏదో నన్ను తిరితే నేను భయపడిపోతాను అనుకుంటున్నారు మా అచ్చెన్నాయని అరెస్ట్ చేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కోన రవికుమార్ పైన కేసులు పెడితే భయపడిపోతాం అనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన తప్పులన్నీ ప్రజల ముందర మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి శాశ్వతంగా మీరు రాజకీయ సన్యాసం చేసే వరకు పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని హెచ్చరిస్తున్నా మీరు ఒకసారి చూడండి పాదయాత్ర చేశాడు వచ్చాడా ఎన్నారా మీరు ఆ రోజు ఏం చేశాడండి అందరికీ ముద్దులే ముద్దులు ఇప్పుడు గుద్దులే గుద్దులు ఎవరైనా మీలో బతికే పరిస్థితిలో ఉన్నారా మీరు ఆనందం పంచిన జగనన్న అన్నదాతలకి అండగా ఉన్న జగనన్నని ఈ రోజు అందరూ కూడా ఆయన్ని ప్రశంసిస్తుంటే అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం అరిష్టమంట ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి కరువుకి ప్యాంటు షర్ట్ వేస్తే ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చెప్తారు ఆయన వస్తే కరువు వస్తుంది వరదలు వస్తాయి తప్ప ఏ రోజైనా వర్షాలు వచ్చాయా ప్రజలకి సంక్షేమ పథకాలు వచ్చాయా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి అసలు వడ్డీతో సహా వచ్చిందా పేదవాళ్ళకి ఇల్లు వచ్చాయా ఇల్లు పట్టాలు వచ్చాయా అంటే ఏదీ కూడా లేదు ఈరోజు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాదుడే బాదుడు అంటూ ప్రోగ్రాం పెట్టారు వాళ్ళకి సూటిగా చెప్తున్నాను జగనన్న పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఈరోజు వయసు తేడా లేకుండా కులం మతం పార్టీ తేడా లేకుండా ప్రతి కుటుంబానికి మినిమం 5-6 సంక్షేమ పథకాలతో ఆ కుటుంబానికి అండగా నిలిచాడు కాబట్టి మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బాదుడే బాదుడని తెలుగుదేశం పార్టీని బాది పంపించారు ఇలాగే పిచ్చి వాగుడు వాగుతూ స్టేట్ అంతా కనుక వాళ్ళు తిరిగి మీటింగులు పెడితే రాబోయే 2024 లో బాదుడే బాదుడు అంటూ వాళ్ళని బాధేసి 23 కూడా లేకుండా మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని కూడా ఇంటికి పంపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యతో ప్రతి పేద కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఈరోజు విద్యా దీవెన ఇవ్వడానికి ఇంత దూరం వచ్చిన జగనన్నకి మరోసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు పేద పిల్లలకి మంచి ఆరోగ్యానికి ఇవ్వటం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళటం అప్పులు చేయటం అలాంటి కష్టం లేకుండా రాష్ట్రం విడిపోకముందు నిలోఫర్ ఆసుపత్రి ఉండేది ఈరోజు రాష్ట్రానికి ఒక పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కావాలి అని తిరుపతి విజయవాడ వైజాగ్ కి ఆయన కలలు కన్న విధంగా ఈరోజు తిరుపతిలో ఓపెన్ చేయడం కూడా ఆయన పెద్ద మనసుకి నిదర్శనం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్నకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.